हेलो माय डियर मित्रास, दिस इज योर्स का नाम चूसर वन मैन वन लाइफ अंट्री आर एक्वाशा प्लीज सब्सक्राइब मित्रास। डेट वे 18/6 ప్రజెంట్ నేను ఉత్తరాఖండ్లో ఉన్నాను మిత్రమా. ఉత్తరాఖండ్లో ఇక్కడ మీకు నైట్ లాస్ట్ వీడియో చూసి నైట్ ఇక్కడ స్టే చేశాను అన్నమాట. ఎంఆర్ మోటార్స్ అని ఒక ఇక్కడ ఏంటంటే మెకానిక్ షెడ్ ప్లస్ ఏంటంటే ఇక్కడ కార్ సేల్స్ చేస్తారు ప్లస్ సర్వీస్ చేస్తారు మెకానిక్ చేస్తారనమాట. చాలా బాగుంది ఇక్కడైతే మాత్రం. సో వీళ్ళైతే అదే పనిగా నాతో మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉండమని చెప్పి చేశారనమాట. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఎంఆర్ మోటార్స్ గాయస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అది గివెన్ ఎ బ్యూటిఫుల్ స్టే లాస్ట్ నైట్. నిజంగా చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను మాత్రం. వాళ్ళు చేసిన ట్రీట్కి అయితే మాత్రం సూపర్ నేనైతే మాత్రం. సో ఇక్కడ చూస్తే మనకు ఇది మారింది మిత్రమా. ఇక్కడ చూసారంటే సిమ్లా, మనాలి, లదాఖ్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఇవి నేమ్స్. ఇది మన ఫిన్వీ వెబ్సైట్ మిత్రమా. సేవ్ సోయిల్, సేవ్ నేచర్, ఎంజీ మోటార్స్, ఎంఆర్ మోటార్స్. సో ఇది మిత్రమా ఇక్కడ నుంచి అయితే మనం అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 9:35 అండి. 9:35 అయింది. సో నేను ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతున్నాను. రేపు వచ్చేసి సిమ్లాలో ఉంటాం మనం. సో మిత్రాస్ ఇదే అనమాట మనం ఎంఆర్ మోటార్స్. చాలా బాగుంది నిజంగా మాత్రం. వీళ్ళ యొక్క చూపించిన ప్రేమకైతే నేనైతే ఫీల్ అయిపోయినా. మనం చెప్పా కదా కుక్క కరిచిందని, చూడండి ఎలా అయిందో. ఏం కాదు కదా కాట్లకు పిచ్చేమని వస్తుంది నాకు కొంబసి పిచ్చి పడుతుంది చెప్పండి ముందుగానే. ఇదేంది అయ్యా, ఇదేంది అరే. నేను ఇప్పుడు స్టార్ట్ అవుతామని అనుకుంటున్నా, ఇంకా రెడీ అయిపోయి టీ తెస్తా అని చెప్పింటే వెయిట్ చేస్తున్నా. టీ తాగిరా అందులోకి, చూడండి ఎలా అయిపోయింది మొత్తం మొత్తం మారిపోయింది స్వామి. వర్షం పడుతుంది ఇప్పుడు మళ్ళీ సరిపోయింది బాబు. ఇప్పుడు ఇంకా ఈయనే పని అయితే నేను ఎప్పుడు స్టార్ట్ అయ్యేది, నేను ఎప్పుడు వెళ్ళేది. ఇందుకు వెళ్ళగలుగుతాను నేను సిమ్లాకి రేపు. ఓరే బాబు పెద్ద టాస్క్ వచ్చి పడిపోయింది మనకి. ఇప్పుడు వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది. బాయ్. బండి అయితే స్టార్ట్ అయింది మిత్రమా. ఐ లవ్ మై నేచర్. బాయ్ బాయ్. సో లక్ష్మి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయి మిత్రమా. మనం ఒక పెట్రోల్ స్టాప్ తీసుకొని హైట్కి వెళ్ళిపోవడం మనం ఇంకా ఎక్కడైనా స్టాప్ అనేది మనం ఇక్కడ రాంగ్ రూట్ మాత్రం పిట్టకి వస్తుంది బాబా. నెక్స్ట్ లెవెల్లో రాంగ్ రూట్ వెళ్ళొచ్చే రాంగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 94 rupees 78 paisa. ఎన్ని లీటర్ పడుతుందో చూడాలి మనం. ఇప్పుడు 1.59 liters పడింది. ప్రైస్ వచ్చేసి 1 మిత్రా. దాదాపుగా 45 నిమిషాల నుంచి వర్షం సంతోషించి పట్టలే ఉంది. ఒక్కటి ఆపాను, ట్రై చేశాను కానీ ఆగేదొచ్చేది. ఇంకా ఇంకా పని కాదని చెప్పి బైక్ ఎక్కి స్టార్ట్ అయిపోయా. ఇక్కడ రోడ్డు ఎంత వర్షం పడుతుందో సమస్య సిగ్గులు పడుతున్నాయండి. రోడ్లు అంటే మంటయ్యా, అయ్యయ్యా రోడ్లు అంటే. నేపాల్ రోడ్లు ఉండేవి ఎందుకు రాష్ట్రాలు ఈ రోడ్లు. ఈ రోడ్డు మీద బండి సక్రమం ఉంటే 120 పోయినా కానీ బండి రోడ్లు సంగతి మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు. 120 పోయినా ఇది రోడ్లు అంటే బండి అన్నం పెట్టుకోవాలి రా ఇండియాకి. ఎవరైనా రోడ్ల గురించి మాట్లాడితే అప్పుడు నేపాల్ బొమ్మని చెప్పాలంటే మిత్రాస్ 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 ఇదేంటి తెలుసా, కొచ్చి రివర్. మీరు కొచ్చి రివర్ ఎక్కడైనా చెప్పండి. నేపాల్లో ఇద్దరు మనం కొచ్చి రివర్ని క్రాస్ చేసామన్నమాట నేపాల్లో. కాండ్ వచ్చేయండి, కొచ్చి బ్రిడ్జ్ ఉంటుంది నేపాల్లో. ఇది వచ్చేసి ఇండియాలో ఉన్నటువంటి కొచ్చి బ్రిడ్జ్ అండ్ కొచ్చి రివర్. హలో మిత్రాస్, ఫస్ట్ టోల్ ప్లాజా వచ్చింది. టోల్ ప్లాజా వచ్చింది. మన ఇండియాలో రోడ్లు ఇంత బాగుండడానికి కారణము ఈ ప్రైవేట్ టోల్ ప్లాజాసే. సెంట్రల్ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది నేషనల్ హైవేస్ని. నాకంటే బాగా మీకే తెలుసు. అదే మిత్రాస్, రోడ్లు అయితే ఎవరు కూడా వస్తున్నాయి. సరైన బట్టు ఉంటే సినిమాకి ఈరోజు కూడా వెళ్ళిపోవచ్చు, దీంట్లో కూడా వెళ్ళిపోవచ్చు. కాకపోతే వెనకాల జెండా ఉంది కదా అని చిన్నగా వెళ్తున్నాను. స్పీడ్ వచ్చేది
అంటే మన ట్రిప్ అయిపోయేసరికి ఇంకా 3 నెలలు పడుతుంది, అందుకని కొంచెం స్పీడప్ చేస్తాను. రేపటిలోపు మనం సినిమాలో ఉండాలి మిత్రమా, అది మన టార్గెట్. మిత్రాస్ రోడ్లు మాత్రం మన తమాషలు ఉంది. ఈ నుంచి ఆ బ్రిడ్జ్ వరకు వెళ్తే ఇదంతా ఆ బ్రిడ్జికి ఉత్తరాంటే ఉత్తరప్రదేశ్, ఆ బ్రిడ్జ్ అవతరంటే ఉత్తరాఖండ్, మళ్ళీ ఉత్తరప్రదేశ్, మళ్ళీ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ఇదే వచ్చిందన్నమాట. ప్రజెంట్ వచ్చేసి మనము ఉత్తరాఖండ్లో, సారీ ఉత్తరప్రదేశ్లో మనం ప్రజెంట్ వచ్చేసాము. కొంచెం ముందుకెళ్తే మళ్ళీ ఉత్తరాఖండ్కి వెళ్ళిపోతాం, మళ్ళీ కొంచెం ముందుకెళ్తే ఉత్తరప్రదేశ్కి వెళ్ళిపోతాం, మళ్ళీ కొంచెం ముందుకెళ్తే ఉత్తరాఖండ్. ఇదే అవుతుంది ఇక్కడ, మళ్ళీ అవుతుంది తమాషగా కదా. అరే కింద పడింది ఇప్పుడు, ఊరికే సీట్ మీద పెట్టింటే గాలికి. చూడండి ఇప్పుడు సెట్ ఇరిగిపోయింది మొత్తం. ఇది ఇక్కడ చూసారు, ఇది సెట్టింగ్ ఉంటుంది ఇక్కడ, ఇటు సైడ్ చూపిస్తుంది. చూడండి ఇది ఇరిగిపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. తీసేసి తోలేం బండి ఇది. ఇదిగో ఇది చూసారా, ఇది ఇది ఇలాంటిది ఇటు పక్క లేదు, పోయింది. ఇప్పుడు హెల్మెట్ లేకుండా మనం తోలలేము. ఏదైనా హెల్మెట్ షాప్ ఉంటే ఎక్సర్ ఉంది చూపిద్దాం. సో ఏంటో ఇలా ఈ హెల్మెట్ నాకేం అర్థం కాలేదు. ఇంత కాస్ట్ పెట్టుకున్నాము, దాదాపు 5,500 రూపాయలు పెట్టుకున్నది ఇది వచ్చేసి హెల్మెట్ని. కానీ ఇలా అయిపోవడం మరీ దారుణంగా ఉంది. అసలు ఏమో ఇది ఒరిజినల్ డూప్లికేట్ కూడా అర్థం కావట్లేదు. ఇదిలో డూప్లికేట్ కూడా వస్తాయంట, మేబీ నేనైతే షోరూమ్లో తీసుకునేది ఎగ్జాక్ట్ షోరూమ్లో. ఇదేం రివర్ రా, ఇదేం రివర్ ఫస్ట్ టైం వింటున్నా. చూడండి ఇది బ్రిడ్జ్ పేరు కోఫ్ రివర్, కోఫ్ బ్రిడ్జ్. మిత్రమా 50 రూపాయలు మామిడికాయల కోసం బండి ఆగితే 500 రూపాయలు ఖర్చు వచ్చింది. అది నాకు ఖచ్చితంగా ఇది సెటిల్ చేస్తేవాడు, ఇది సెట్ చేస్తే ఎట్లేదైనా కానీ 500 తీసుకుంటాడు గ్యారంటీగా. లేకపోతే అది అవుద్దో లేదో, లేకపోతే మొత్తం 5,000కి పెద్ద బొక్క చెప్పలేము. టైం వచ్చేసి 1:30 అయింది దాదాపుగా. ఇప్పుడు నేను వచ్చేసి 115 కిలోమీటర్ దాకా వచ్చిన, ఇంకా ఒక 115 వెళ్తా. కొంచెం తినేసి కొంచెం కూర్చొని కొంచెం ఎడిటింగ్ చేసేటండి, ప్రశాంతంగా ఎడిటింగ్ చేసి కొంచెం స్టార్ట్ అవుతా. హలో మిత్రాస్, ఇప్పుడే ఎడిటింగ్ చేశాను, ఇంకా చాలా ఉన్నాయి ఎడిటింగ్ చేసేటి. నేపాల్ వీడియోస్ ఎడిటింగ్ చేస్తున్నాను మిత్రమా. సో పరిస్థితి అది అలా ఉందన్నమాట, చాలా కష్టంగా ఎడిటింగ్ చేయడం, డ్రైవింగ్ చేయడం, అప్లోడ్ చేయడం పెద్ద టాస్క్గా ఉన్నాయి అయితే మాత్రం. సో అప్లోడ్ చేయాల్సిన వీడియోస్ అయితే చాలా ఉన్నాయి, ఎడిటింగ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి, ఇక్కటి ఉన్నాయి, సిమ్లాటి ఉన్నాయి. సో అన్నీ చేసుకుంటూ రావాలి. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 2:55 అవుతుంది, స్టార్ట్ అవుతున్నా. సో 6 గంటల లోపల 100 కిలోమీటర్లు కొట్టేసింది అనుకోండి, సో ఎనఫ్ ఈరోజుకైతే మాత్రం. రేపు వచ్చేసి రిమైనింగ్ కొట్టేస్తా, రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతా. రేపు పెట్రోల్ బంకులు ఉంటాం కదా, సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతా. దానికంటే ముందు అంటే నా ఫోన్ యొక్క ఫోన్ రిపేర్ చేయాలి ఫస్ట్ థింగ్, లేదంటే నాకు ఇబ్బంది అయిపోద్ది. ఎందుకంటే నా కెమెరా పని చేయకపోతే బ్యూటిఫుల్ లొకేషన్స్ మిస్ అయిపోతాయి కదా, మీకు కూడా చూపించలేను. అసలు రీల్స్ అయితే వేయట్లేదు నేను నా కెమెరాతో, అదే పెద్ద తలన పెరిగింది అనమాట. సో ఎంత వీలైతే అంత త్వరగా నా ఫోన్ని చూపించాలి, నా యొక్క ఐఫోన్ చూపించాలి. అది ఎంత పడుతుందో ఏమో తెలియదు, మొత్తానికి అయితే అప్డేట్ ఇస్తాను మీకు. సరేనా మిత్రమా, లవ్ యూ ఆల్, పడండి కాడే వెళ్ళిపోదాం. సో మిత్రాస్, హరిద్వార్కి అయితే ఎంటర్ అయ్యాం. టైం వచ్చేసి 4:45 ఉంది టైము. హరిద్వార్కి అయితే ఎంటర్ అయ్యాం, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది హరిద్వార్. అక్కడ ఏదో స్పెషల్ యూనిట్ ఉందా తెలుసు, పైన గుడి ఏదో ఉంది వెళ్ళి. హరిద్వార్కి స్టార్టింగ్ నుంచే ఇంత ట్రాఫిక్ ఉంది అనమాట. పోలీసు వెళ్తుంది మిమ్మల్ని చిన్న అంటే ఇంకా హార్గేస్తా ఇంకా
मित्रा रिवर पेर वे गंगेश रिवर कंस्ट्रक्शन अगर बिजनेस कंस्ट्रक्शन जो गंगेश रिवर इंका इक हारती चांदी घाट अट मेबी इधे इकड राइट साइड चांदी घाट मित्रा हरिद्वार गेट वच्चा का हेवी ट्राफि वाल मैं आर हारती चूदा का इकड़ हेवी ट्राफि मैं बंट एक् पार्किंग अंत का मैं बंट की सेफ्टी उन्मा ए सामान इकड़े उठा कवी मोस्ट मैं वे बट इं मन मित्रमा हाईवे एक्सा मैं इकोचे सो इन मैं सिंह सैड हाईवे एक्सा आलरे ढिल वरक हाईवे सैट मित्रा मल्ल पेट्रोल पड़ा इकडे तौब नाग रूपये नलब मूड उन्न सो एंत चूड़ी पेट्रोल पेट्रोल फुल अच्छी ना लीटर पैन पड़ता है 3 లీటర్ల 70 సరే 350 రూపాయలు అయితే ఇచ్చినారా ఓకేనా తీయొచ్చు పడావా అంటే చేదర తరిదాలం 350 రూపాయలు అయింది మధ్యాహ్నం తినలేదు మార్నింగ్ కూడా తినలేదు ఇప్పుడు ఇక్కడ తింటున్నా ఇది ఏదో తెలు మొత్తానికి ఇది ఉత్తరాఖండ్లో తింటున్నా అన్నమాట बज्जीला सेम बज्जी ने बज्जी अला अला टेस्ट बहुत प्राइस चाल तक मेले नड़ते मुफ्त रूपये अंत नाइट की सरपड़ता मनोड़ इकड़ा चोट आगे अदे पानी वी सब्सक्राइब चुस्कना थैंक यू आदित्य आदित्य ओके नाइस नेम ब्रो गांव का नाम क्या है भगवानपुर 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 देवड़े ऊर अटी सदा स्कै जो एला राजगांग कदा पूरा कंपनी से ओके अला स्कै अंत डिफरेंट कदा सेव सॉइल मित्रमा सन चूँ सन सैटी सूपर का असल लोकेशन याबाई किलोमीटर पर्वे हाईवे मेदे फिस्पना एंकं रोड टाइम अल्ला बंट के अंदर हाईवे बट वाव वाट ब्यूटी कदा सन सैट रेंज स्कई को सूपर का स्कई निजें अद्भुत हो असल अब रूम पक्षल चूँ वाटे ब्यूटी टाइम एंटा मित्र इन 7:10 अवतनी नाइट ईवनिंग ईवनिंग 7:10 अवत टाइम नेचर चूँ असल की कल का चूड़ा कैमरा उसे ना फोन फोन कैमरा पे रेंज हलो मित्रास कोत्त नदी वच्चिंदि मित्रास यमुना नदी सो इदि यमुना नदी मन इंकोक नदी मन बागा विन्नटुवंटि पेर यमुना नदी राजेबोधना मित्रमा ब्यूटिफुल नदी टाइम एंटा इन टाइम एन अभी सन एंत बो इंका सन एम गंटल सूपर क्या हलो मित्रा फाइनल पेट्रोल बंक टेक टोटल का 320 किलोमीटर ट्रावल 310 नीचे 320 किलोमीटर मध्य ट्रावल आलमोस्ट
హైదరాబాద్. అంతేకాక మీరు చూసారంటే లేట్గా స్టార్ట్ అయ్యాను నేను, అక్కడి నుంచి 10 అయిపోయింది, అనే కానీ 300 కొట్టేసినాం. ఇంకొంచెం అదే కాకుండా చాలా చోట్ల స్టే చేసుకున్నాను, అయ్యాను అలా ఇలా మీరు చూస్తే వీడియోలో క్లియర్గా అలా ఉన్నాను. సో రోజుకు ఒక 500 అయితే ఈజీ కొట్టవచ్చు, 500 కిలోమీటర్లు ఈజీ కొట్టచ్చు. బట్ అది కొంచెం రిస్క్తో కూడిన పని అనమాట అది. సో అది మిత్రం ఇక్కడ టెంట్ వేసాను, టెంట్ కనపడలేదు మీకు నాకు తెలిసింది, ఇదిగోండి ఇక్కడ టెంట్ వేసాను అనమాట. సో ప్రాబ్లం అయితే కనీసం దీనికి ఫ్లాష్ కూడా వెలగట్లేదు, ఇది మార్పేయాలి, ఒక మెమరీ కార్డు కొనాలి, స్టోరేజ్ ప్రాబ్లం వస్తుంది నాకు, ఫుల్ స్టోరేజ్ ప్రాబ్లం వస్తుంది. ఎందుకు వస్తుందంటే నాకు ప్రాబ్లం ఇక్కడ ఏమైందంటే నా దగ్గర ఉండే ఒకే ఒక మెమరీ కార్డు ఉంది, ఇంకోటి హార్డ్ డిస్క్ ఉంది అనమాట, ఇంకోటి ల్యాప్టాప్ ఉంది. సో దీంట్లోంచి దాంట్లోకి దాంట్లోకి మాత్రం నాకేమవుతుందంటే కంప్యూటర్ ఛార్జింగ్ ఉండట్లేదు, ల్యాప్టాప్కి ఛార్జింగ్ ఉండట్లేదు, కొన్ని కొన్ని ప్లేస్లలో ఇబ్బంది అయిపోతుంది. సో ఒక చిన్న ఒక్కడి కానీ ఎస్డి కార్డ్ ఒక చిన్నది కొనుక్కున్నానంటే మాత్రం ఎంత ఉంటుంది అని 1000 రూపాయలు ఉంటుంది అనుకుంటా, ఒక్కడి కానీ కొన్నానంటే సెట్ అయిపోద్ది, నాకైతే ఇంకా ప్రాబ్లం రాదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఫుల్ అయిపోతుంది, దాన్ని పెట్టుకొని పని చేసుకోవచ్చు అనమాట. ఇది ఫుల్ అయితే ఖచ్చితంగా దాంట్లో ఎక్కేయాలి, దాంట్లో ఎక్కేయాలంటే ల్యాప్టాప్ ఛార్జింగ్ ఉండాలి, అది పెద్ద ప్రాసెస్ అయిపోయి కొంచెం తలనొప్పి అయిపోతుంది అనమాట. సో అలా సెట్ చేస్తాం మొత్తానికి అయితే. అంటే సిమ్లా వచ్చేసి 200 కిలోమీటర్స్, చాలా స్పీడ్గా వెళ్ళిపోతాం, సిమ్లాకి వెళ్ళిపోయి మంచిగా ఒక యాపిల్ కాయ వీలైతే, నేను ఏ డ్రీమ్స్ కంటాను కదా అవి ఎన్ని, అలాంటివి ఏం జరగవు నాకు తెలిసి, అక్కడంతా తారుమారు ఉంటుంది నాకు తెలిసి, మేబీ ఉండొచ్చు. ఒక యాపిల్ కాయ కోసుకొని తినేసి ఫస్ట్ యాపిల్ కాయ సిమ్లాలో తినాలి మనం. సరే మిత్రమా, నేను తినంటే మీరు తినట్టు, మీరు తినంటే నేను తినట్టు, అంతే కదా. సో అది నా ప్లాన్ అయితే. సో ఇక్కడ నుంచి సిమ్లాకి రేపు త్వరగా మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ బయలుదేరతాం. ఒకవేళ వర్షం గిరిచి మేము పడకపోతే, ఇవన్నీ నేను పడకపోతే త్వరగానే మార్నింగ్ బయలుదేరతాం. త్వరగా వెళ్ళిపోయి ఎక్కడ చోట కూర్చొని వీడియోలు ఎక్కించేట్టు ఉన్నాయి అనమాట, చాలా వీడియో ఎడిటింగ్ ఉన్నాయి పెండింగ్లు, కూర్చొని పెండింగ్ వీడియో ఎడిటింగ్ చేయాలి, తినేస్తాం ఫస్ట్ వెళ్ళి తినేసి వచ్చి ఎడిటింగ్ చేయాలి, ప్లస్ అవి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయడం పెద్ద టాస్క్గా ఉంది, జియో బ్యాలెన్స్ అయితే మోగిపోతుంది నాకైతే మాత్రం. నాకు ఎంత పడుతుంది తెలుసా, 149 రూపీస్ ఏదో ఉంటుంది ఒకటి, 30 GB వస్తుంది అనమాట, 30 GB వస్తుంది. సో 30 GB నాకు 3 వీడియోస్ లేకపోతే 4 వీడియోస్కి వెళ్ళి అయిపోతుంది అనమాట. నా దగ్గర ఇప్పుడు అప్లోడ్ చేయాల్సిన ఎన్ని వీడియోలు తెలుసా, అప్లోడ్ చేయాల్సిన ఒక 6, ఎడిటింగ్ చేయాల్సినవి ఒక 4, ఎడిటింగ్లో ఆల్రెడీ రన్నింగ్లో ఉండేవి ఒక 4. చూడు ఇవన్నీ అప్లోడ్ చేయాలి, ఇవన్నీ అప్లోడ్ చేయాలంటే నాకు 800 దాకా అవుతుంది, నాకు తెలిసి గ్యారంటీ 800 దాకా అయితే డేటా రీఛార్జ్ అవుతుంది అనమాట ఈ 2 డేస్ 3 డేస్లో. మంచి ఒక డేటా, మంచిగా డేటా వచ్చే ప్లేస్లో కూర్చోవాలి, వైఫై ఎక్కడ దొరకట్లేదు, ఒకవేళ ఉన్నాయి కానీ ఎవరు పాస్వర్డ్ చెప్పారు. ఇక క్లోజ్ అయితే మాత్రమే పాస్వర్డ్ చెప్తుంది కొన్ని కొన్ని చోట్ల, అది కూడా చెప్పలేదు. మండియాలో మరి దారుణం, నేపాల్లో మాత్రం వైఫై ఎక్కడ పెడితే అక్కడ వైఫై ఫ్రీ, వైఫై ప్రతి షాప్లో నేపాల్లో వైఫై ఉందనమాట, అదొక బెనిఫిట్. అక్కడ ఇండియాలో మాత్రం ఆ ఫెసిలిటీ లేదు. సో అది మిత్రమా, ఇప్పుడు వెళ్ళి తినేస్తాను, తినేసి వచ్చి ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాను మిత్రమా, లవ్ యూ ఆల్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసానండి, చికెన్ కర్రీ ప్లస్ రోటీ అనమాట, అది ఇట్లా వెరైటీ ఉండదు రోటీ ఉంది, మనలా ఉండదు, లావ వస్తుంది అనమాట, బన్ ఎలా ఉండదు అలా వస్తుంది అనమాట లోపల, చాలా టేస్టీగా ఉంది అయితే మాత్రం. ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ టేస్ట్ మాత్రం సూపర్. సో ఫ్రెండ్స్ ఫుడ్ అయితే ఓ రేంజ్లో ఉంది, 130 రూపాయలు అయింది, కడుపు నిండే తిన్నా నిజంగా చెప్తున్నా, చాలా టేస్ట్గా ఉంది. ఇక్కడ ఎందుకో ఉత్తరాఖండ్ అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ ఈ రెండింటిలో రోటీస్ టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉందండి, చాలా టేస్టీగా అనిపిస్తుంది నాకైతే రోటీస్ అయితే మాత్రం. మీరు మాత్రం ఖచ్చితంగా వచ్చినప్పుడు రోటీ ట్రై చేయండి ఇక్కడ. ఇది రోటీ పేరు చెప్తున్నా, ఏదో పేరు చెప్తున్నాబ్బా, మనకంతా అంత అనవసరం, రోటీ అంటే రోటీ అంటాను నేను అంతే. అప్పుడు రోటీ ఏదో స్పెషల్ రోటీ చెప్తుంది, పేరు చెప్తుంది మీకు, దీని మీద దీని పేరు నేను రోటీ తీసుకురావంట, రోటీ చికెన్ కర్రీ ఓ రేంజ్లో ఉంది. లాగి ఇచ్చేసిన 3 రోటీలు తిన్నా, చికెన్ కర్రీ మొత్తం కలిపి 130 రూపాయలే, సూపర్ అసలుకి టేస్ట్ మాత్రం, 10 మినిట్లు నిండిపోయింది కడుపు. రేపు మళ్ళీ రేపు నైట్ వరకు ఇబ్బంది ఉండదు, రేపు నైట్ వరకు ఇబ్బంది లేకుండా ఉండగలదు అనమాట. అది మిత్రాస్, ఓకేనా, గుడ్ నైట్, లవ్ యూ ఆల్, సీ యూ, బాయ్ బాయ్, నౌ థ్యాంక్ యూ, ఐ లవ్ మై ఇండియా, ఐ లవ్ మై నేచర్, బాయ్ బాయ్ మిత్రాస్.